ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీ వెళ్ళారా ఇంకే రాష్ట్ర మంత్రులు ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రులు వెళ్ళలేదా అంటే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణకు చెందిన కేసీఆర్ గారు వెళ్ళిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అంటే ఇక్కడ లాజిక్ పాయింట్ ఏంటి అంటే మోడీ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించారా లేదంటే మోడీ పిలిపించకుండానే జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారా రాత్రికి రాత్రే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడం అనేది ఏ ముఖ్యమంత్రికైనా సాధ్యమవుతుందా ఒకవేళ కేంద్రం కనుక అప్పటికప్పుడు పిలిస్తే ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్ళొచ్చు అవసరమైతే ఏ క్యాబినెట్కి చెందిన ఏ మంత్రి అయినా వెళ్ళొచ్చు అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న రచ్చ లేదంటే ఒక చర్చ ఏదైనా ఉంది అంటే రైతులకు సంబంధించి జరుగుతున్న ఉద్యమం ఒక్క పంజాబ్ రాష్ట్రానికి మాత్రమే ఈ రైతు ఉద్యమం పరిమితం అవుతుందా అంటే దేశవ్యాప్తంగా బంద్కు పిలిపించి ఇచ్చినప్పుడు రైతులకు ఏ రేంజ్లో మొత్తం అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీల మద్దతే కానివ్వండి లేదంటే రైతుల మద్దతు కానివ్వండి ఏ రేంజ్లో వచ్చిందో కేంద్రం కూడా గమనించింది ఇమీడియట్గా ఉద్యమం బంద్ తర్వాత రాత్రికి రాత్రే అమిత్ షా చర్చలకు పిలిపించడం రైతులు చర్చలకు నిరాకరించడం ఎట్టి పరిస్థితుల్లో ఆ మూడు వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తే కానీ చర్చలకు అంగీకరించమంటూ తేల్చి చెప్పాడు అయితే ఇది ఇంతటితో ఆగట్లేదు ఈ ఉద్యమం రోజు రోజుకి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలోనే ఒకప్పుడు వ్యవసాయ చట్టానికి పార్లమెంటు సాక్షిగా మద్దతిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర పెద్దలు పిలిపించారు రైతులు ఉద్యమానికి సంబంధించి లేదంటే రైతులు రోజు రోజుకి ఉద్రిక్తం చేస్తున్న ఆందోళనకు సంబంధించి మోడీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించారు అనేదే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ శిబిరం నుంచి అందుతున్న ఒక సమాచారం అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం త్వరలో ఏం చేయబోతోంది కేంద్రం ఏ సాయం జగన్మోహన్ రెడ్డి గారిని కోరింది అనేది అంటే కేంద్ర ప్రభుత్వం ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ ఈ సాగు చట్టాలకు సంబంధించి రైతుల్లో అవగాహన కల్పించడం అవగాహన కల్పించాలంటే అది నేరుగా కేంద్ర ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో అంటే ఎక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా ఉన్నాయో అక్కడ ముఖ్యమంత్రులతో నేరుగా కేంద్ర పెద్దలు చర్చిస్తున్నారు త్వరలో ఓవరాల్గా ఏడు వందల మీడియా సమావేశాలు ఒక ఏడు వందల జాతీయ సమావేశాలు అంటే జాతీయ సదస్సులు అది సమావేశాలు అనడానికి లేదు ఏడు వందల మీడియా సమావేశాలు ఏడు వందల జాతీయ సదస్సులు ఏర్పాటు చేయబోతున్నారు అది ఆ బాధ్యత మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంచారు ప్రధాని నరేంద్ర మోడీ అనేది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి రైతులకు అవగాహన కల్పించేలాగా ఈ సాగు చట్టాలకు సంబంధించి రైతులకు పూర్తిగా అవగాహన కల్పించేలాగా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి అని ఆ నేపథ్యంలోనే చర్చకి పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది ఎప్పుడు రెగ్యులర్గా జా ప్రత్యేక హోదా గురించో లేదంటే విభజన చట్టంలోని హామీల గురించో ఇవే చర్చ నడుస్తాయా ఇటువంటి ఒక పీక్ పొజిషన్లో కూడా దేశంలోనే సంచలనంగా మారిన రైతు ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంకా విభజన చట్టాల గురించో లేదంటే ప్రత్యేక హోదాల గురించో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించుకుని చర్చించుకునే అంత సాహసం కేంద్రం చేస్తుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి